సాయంత్రం 4 గంటల తర్వాత మేము నర్సరీ పాండ్లో నెల రోజుల పాటు పెరిగిన రొయ్య పిల్లలను గ్రో అవుట్ పాండ్లోకి షిఫ్టింగ్ చేస్తూ ఉన్నాము. వీటి కోసం మనం క్యాష్ నెట్ వాతం ఆల్రెడీ మన వీడియోలో చాలా చూశారు. ఆ క్యాష్ నెట్ నుంచి మనం వచ్చిన రొయ్య పిల్లలన్నీ కూడా ఈ ట్రైలో వేసుకుంటాం. ఈ ట్రైలో అలా తీసుకెళ్లి ఆ ఏరియేటర్స్ ఎక్కడైతే తిరుగుతున్నాయి ఆ ఏరియాలో మనం రొయ్య పిల్లలను వాటర్లో వదులుతామన్నమాట. అలా ఎందుకంటే ఏరియేటర్స్ తిరుగుతున్న చోట ఆ వాటర్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రొయ్య పిల్లలు వదిలేటప్పుడు అవి హ్యాపీగా మూమెంట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తాయన్నమాట. అంటే స్ట్రెస్ కండిషన్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు సాయంత్రం ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న చోట రొయ్య పిల్లలు వదులుతాయి. రేపు బోర్లా వేస్తే ఒకే చోట కుప్పలాగా పడిపోతాయి కాబట్టి అలా కాకుండా చేత్తో కొద్ది కొద్దిగా రొయ్యలన్నీ అలా వాటర్లో వదులుతాయి.